గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ 11/9/2000 లోపల ప్రారంభమై నేటికి 18 సంవత్సరాల 6 మాసాలు పూర్తి చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరం లోపల 19వ ఆర్థిక నివేదికను ఈరోజు మహాజన సభకు సమర్పించడానికి ఆనందిస్తున్నాను. ఈరోజు మహాజన సభలో జరిపిన ముఖ్య తీర్మానాల లోపల ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని హైదరాబాద్ బేస్డ్ అర్బన్ బ్యాంక్ ఆ బ్యాంకును మన బ్యాంకుని అందు విలీనం చేసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ బ్యాంక్ ఏదైతే ఉందో దానివల్ల గాయత్రి బ్యాంకుకి ఇంకా అదనంగా 9 బ్రాంచెస్ యాడ్ అవుతాయని ప్రజలకు తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ఇదే విధంగా మన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్గా సెంట్రల్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఇప్పుడు భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని ఆల్రెడీ మెర్జెన్ చేసుకోవడం జరిగింది. దాని లోపల భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ లోపల విస్తరించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ కింద కన్వర్షన్ కావడం వల్ల మన బ్యాంకును దేశవ్యాప్తంగా మన బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వెసులుబాటు దొరికిందనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఏదైతుందో ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం లోపల మనకు 11,60,00,000 రూపాయల నికర లాభాన్ని ఆర్జించడం జరిగింది. ఈ నికర లాభం నుండి మన వాటాదారులకి 15% డివిడెండ్ని మనం పంచడం జరుగుతుంది. 15% డివిడెండ్ని మనం వాటాదారులకు ఇవ్వడం జరుగుతుంది. గత అంటే ప్రారంభం లోపల 18% డివిడెండ్ మనం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కాలక్రమేణ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 15% డివిడెండ్కు కుదించుకోవడం జరిగింది. ఎందుకు అనంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిస్టమ్ లోబడి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వచ్చిన ప్రాఫిట్ లోపల ఎంతైతే నికరంగా ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ లోపల డివిడెండ్ రూపకంగా 30% దాటి ఇవ్వకూడదు, లేకపోతే 32% దాటి ఇవ్వకూడదు అనేది ఒక నిబంధన ఉండడం వల్ల మనం ఏదైతే ఉందో కేవలం 15% డివిడెండ్కే పరిమితం చేయడం జరుగుతుందనేది సభకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇదేవిధంగా ఇప్పటి వరకు భారతదేశం లోపల ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇప్పటివరకు 63 బ్యాంకులు రిజిస్ట్రేషన్ కాబట్టాయి. అందులోపల 63వ బ్యాంకుగా గాయత్రి బ్యాంక్ అవతరించిందనేది అందరికీ తెలియజేసేందుకు చాలా ఆనందిస్తున్నాను. మన బ్యాంక్ ఏదైతే ఉందో భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును మెర్జ్ చేసుకోవడం వల్ల దానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 2 బ్రాంచెస్ యాడ్ అయ్యి ఎట్ ప్రజెంట్ 23 బ్యాంకులతో మనం ఖాతాదారులకు సర్వీసు అందజేసే అవకాశం దొరికిందనేది తెలియజేసుకుంటుంది. 31 మార్చికి మన బ్యాంక్ యొక్క వ్యాపారం 1072 కోట్ల వ్యాపారాన్ని మనం రీచ్ కాగలిగినాము. 31 మార్చ్ తర్వాత గత మాసాంతానికి 1182 కోట్లతో 110 కోట్లతో ఈ 5 మాసాల లోపల మనం వృద్ధి చేసుకోవడం జరిగిందనేది కూడా ఖాతాదారులకు తెలియజేసేటప్పుడు ఆనందిస్తున్నాం. లోపల మనకి గత ఆర్థిక సంవత్సరంతో మన బ్యాంక్ యొక్క డిపాజిట్లు ఏదైతే ఉందో 639 కోట్లు, అడ్వాన్సెస్ 432 కోట్ల రూపాయలు. ఈ 639 కోట్ల రూపాయలు ప్రస్తుతం మన బ్యాంక్ యొక్క డిపాజిట్లు 710 కోట్ల రూపాయలు డిపాజిట్లకు పెంచుకోవడం జరిగింది. ఇదే విధంగా 432 కోట్ల రూపాయల నుండి మనం 469 కోట్ల రూపాయల అడ్వాన్సెస్ కూడా గత మాసాంతానికి మనం పెంచుకోవడం జరిగిందనేది అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లోపల మనం 20 కోట్ల లాభం ఆర్జించడాని కోసం అన్ని రకాల ప్రణాళికలను మనం తయారు చేసుకోవడం జరిగింది. ఆ దిశకి మనం ప్రయాణం చేస్తున్నాం అనేది అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఇప్పటివరకు ఏదైతే ఆదరిస్తున్న సహాయ సహకారాలు ఇక ముందు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇందులో మన బ్యాంకు లోపల ఇప్పటికి 514,000 మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ 514,000 మంది ఖాతాదారుల ద్వారా మనకు ఏదైతే ఉందో 7,10,00,000 రూపాయల డిపాజిట్లు కలిగి ఉన్నాయి.